రెప్పపాటని లేకపోతే క్షణభంగురు అని, అంతా మాయ ఏమీ లేదు అట్లా కొంతమంది మాట్లాడుతూ, అంటే ఏదో నిస్సత్తుగా ఓ అది ఎలా అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా వేదాంతం మాట్లాడతారు. వేదాంతం మాట్లాడతారు, ఆ ధోరణిలో మాట్లాడుతుంటారు. వాళ్ళని చూసామంటే మనకు కూడా అలాగే నీరసం వచ్చేస్తుంది. కొంతమందిని అంటూ ఉంటాం, ఎందుకురా బాబు ఎప్పుడు ఇలా నీరసంగా ఏడుపు మొహం వేసుకుని ఎందుకు ఉంటారు అనేసి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటానికి అలాంటి వాళ్ళకి ఏదైనా చెప్తానికి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? జీవితం మాయా అనేది అక్షరాల నిజం. జీవితం క్షణభంగరం అనేది కూడా అక్షరాల నిజమే. రేపేమవుతుందో కాదు, ఇప్పుడు ఈ మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. అవును. అయితే ఇలా ఇలాంటి జీవితం పట్ల, ఇప్పుడు జీవితం క్షణభంగరం అని చెప్పేది ఎందుకు, నువ్వు పని మానేసి కూర్చోమని కాదు. ఈ ఫ్యూచర్ పట్ల ఏదో ఆశతోటి ఎప్పుడు పరుగులు పెడుతూ ఓ భగవంతుడని ఓ పూజని ఓ మంచి మాటని లేకుండా డబ్బు వెనకాల పరిగెత్తద్దని చెప్పడం కోసమే ఇలాంటి మాటలు చెప్తారు. మనం డబ్బులు వెనకాల పరిగెడతాం, బాగా డబ్బును చేరిన తర్వాత ఏమవుతుంది, ఆ డబ్బు మన తనలోకి లాగేసుకుంటుంది, ఇంకా ఇంకా ముందుకి పరిగెడుతూనే ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏముండదు డబ్బు తప్ప. అవును. ముందుకెళ్ళాక మనం వెనక వయసులో చేయవలసిన ఏ శుభకార్యాలు, ఏ మంచి పనులు, ఏ సరైన పనులు, ఏ దాన ధర్మాది కార్యక్రమాలు ఏమీ చేయలేదని తెలుస్తుంది. అందుకని నువ్వు స్థిమితంగా ఒక్క ముద్ద నువ్వు అన్నం తినగలుగుతున్నావు అంటే ఒక్క మెతుకు ఎవరికైనా పెట్టు. నువ్వు తినేటప్పుడు నీ ఎదురుగుండా ఉన్నవాడు తింటావా అని వాడిని కూడా అడుగు. ఒక ముద్ద తిను పర్వాలేదని ఒక మాట అడిగి అన్నం పెట్టు. మీ ఇంటికి వచ్చిన వాడిని లేదనకుండా పంపించు. ఇప్పుడు వాడికి 100,000 కావాలి మన ఇంటికి వచ్చిన చుట్టానికి. అంత లేదురా బాబాయ్, 10,000 ఇస్తానని పంపించచ్చు కదా. అంత ఇవ్వలేను, ఈసారి ఎప్పుడైనా సర్దుబాటు అయితే చూస్తాను. ఈ 1,000 రూపాయలే నేను ఇవ్వగలను, ఈ 1,000 నువ్వు నాకు తిరిగి ఇవ్వద్దు అని సహాయమైనా చేయొచ్చు. లేదనద్దు, నీ వల్ల అయినది పెద్దది కాకపోతే చిన్నదైనా చేస్తే ఇది నీకు చివరికి హెల్ప్ చేస్తుంది. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు చేసిన దానం, నువ్వు చేసిన మంచి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. కాబట్టి జీవితం క్షణభంగరం. ఇవాళ నువ్వు కోటీశ్వరుడివి, రేపొద్దు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. ఇల్లు ఏమీ లేనప్పుడు నువ్వు చేసిన దానం, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన శుభకార్యాలు నీకు ప్లస్గా నిలబడతాయి. నీ డబ్బు పోతుంది, బట్ నువ్వు చేసిన మంచి మాత్రం నీతో కడదాకా చివరిదాకా దాని తర్వాత కూడా వస్తుంది. తర్వాత దానికి క్యారీ అవుతుంది, పైకి వెళ్తే పైన క్యారీ అవుతుంది. మనం చేసిన శుభాశుభ కర్మలే మనని వెన్నాడి ఉంటాయి, మంచి అయినా చెడైనా. అందుకని మంచి చేయించడం కోసం ఏం చెప్తారంటే, ఇది వేదాంతం పూర్తిగా నిజమే. జగన్ మిథ్య అనేది అందులో ఏ అనుమానము లేదు, ఏ అనుమానం లేదు. కాకపోతే అంతా మాయ కాబట్టి ఇప్పుడు ఏం పనిపాట మానేసి ఖాళీగా కూర్చోమని చెప్పకూడదు. అయితే దీనికి ఇలాంటి కొన్ని కథలు ఉన్నాయి జయ మన దగ్గర. బౌద్ధ జాతక కథల్లో కూడా ఇలాంటి కథలు కనపడతాయి. వీలు వెంబడి బౌద్ధ జాతక కథలు కొన్ని చెప్దాం. ఓకే అండి. ఇది కొద్దిగా దానికి రిలేటెడ్గా ఉన్న కథ అనమాట. అసలు బౌద్ధ జాతక కథల్లో బోధిసత్వుడు అంటే మనం బుద్ధుడు అని చెప్పుకుంటాం. బోధిసత్వుడు చాలా జన్మలెత్తాడని ఒక తర్వాత కాలంలో ఆయన బోధిసత్వుడు ఓసారి ఓ ఎద్దుగా పుట్టాడు, ఒక గిత్తగా, ఆ తర్వాత జన్మలో ఒక గుర్రంగా పుట్టాడు, అలాంటి కథలు కూడా పాత చందమామ కథల్లో కనపడతాయి. ఓకే. బోధిసత్వుడు ఎలా ఎలా పుట్టాడు, ఒక్కొక్క రాజ్యంలోనూ ఆ రాజుల్ని ఆయన ఎట్లా మార్చాడు అనేది చూపిస్తాడు. ఓకే. వ్యక్తుల్ని మార్చాడు, తన పరిసరాల్లో ఉన్న వ్యక్తులకి బుద్ధి, మంచి బుద్ధి వచ్చేలాగా చేశాడని, ఆయన ఇలా ఒక్కొక్క జన్మ ఎత్తుతూ క్రమంగా కైవల్యాన్ని చేరాడని చెప్తాడు. అయితే జాతక కథలకి రిలేటెడ్గా ఓ కథ చెప్తాం. ఒక ఊళ్ళో కోటీశ్వరుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కోటీశ్వరుడు. మొదట్లో ఏమీ లేదు, చాలా కష్టపడి సంపాదించి ఎంతో సంపాదించాడు. బాగా కోటీశ్వరుడు నిజంగానే కోట్లకి పడగలెత్తాడు. అయితే ఏమిటంటే, ఏం చేశాడు, తనతో పాటు తన బంధువర్గాన్ని కూడా బాగా ఒక 150 మందిని చేర్చాడు. కజిన్స్ అని, వాళ్ళని, బాబాయ్ పిల్లలు, మామయ్య పిల్లలు, అత్తయ్య పిల్లలు, వేలు విడిచిన మేనత్త పిల్లలు, ఎవరో తలచాడిన ఆవిడ భార్య భర్త పోయారు, పిల్లలు ఉండిపోతే ఆ పిల్లల్ని తెచ్చి తనింటి దగ్గర పెంచి తామరతంపరగా బోల్డ్ అంత కుటుంబం. ఈయన మీద, ఈయన వ్యాపారం మీద ఆధారపడే ఇంత గుంపు నడుస్తుంది. అయితే ఈ ఫ్యామిలీకి పరంగా అతను బాగుండేవాడు, కానీ పెళ్ళికి బిచ్చం పెట్టేవాడు కాదు అతను. బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఆయనకి ఇష్టం ఉండేది కాదు, తన కుటుంబం వరకు బాగా చూసుకునేవాడు. అయితే ఏమైంది, ఒక సన్యాసి వచ్చాడు వాకిట్లోకి. ఈయన ఆ సన్యాసిని చూసేసరికల్లా ఏమన్నాడు, ఏమిటి దుఃఖలా ఉన్నావు, నేనేం పెట్టను నీకు, వెళ్ళిపో నేను ఇవ్వనన్నాడు సన్యాసి. మళ్ళీ మర్నాడు వచ్చాడు. మనిషివి కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు ఇక్కడికి రావద్దు, నేను నీకేమి ఇవ్వనన్నాడు. ఇలా రోజులు గడిచిన కొద్దికి ఆ సన్యాసి వస్తూనే ఉన్నాడు. ఈ కోటీశ్వరుడు తిడుతూనే ఉన్నాడు. ఈ చుట్టాలందరూ అనేవాళ్ళు, ఎందుకు బాబాయ్ అట్లా తిడతావు, ఆయన ఏమన్నా తెప్పిస్తాడు ఏమిటో, అంటే ఇవి పిలిసేపాలకు ఏమవుతుంది, వీడికి అంత మహత్తు ఉంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తాడని ఆయన రూపాయి ఇచ్చేవాడు కాదు, ఏమీ పెట్టేవాడు కాదు.
ఒకరోజు ఏమైంది, ఈ సన్యాసి ఇవాళ నీ దగ్గర స్వయం పాకం తీసుకునే వెళ్తా ఇక్కడి నుంచి, లేకపోతే చచ్చిన వెళ్ళాం అని చెప్పి వాకిట్లో బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాడు. పద్మాసనం వేసుకుని జపం చేసుకుంటున్నాడు. ఈయన ఏం చేశాడు, తలుపు ముయించేశాడు వాకిలి తలుపు, ఇంకో పక్క నుంచి తిరగడం మొదలుపెట్టాడు. నీకు అంత మొండితనం అయితే ఇప్పుడు లేనివాడివి, నేను ఇస్తే పుచ్చుకోవాల్సిన వాడివి, నీకు అంత మొండితనం అయితే ఇవ్వగలిగిన వాడికి నాకెంత మొండితనం ఉండాలి. అలా మొండికెత్తి అతను ఏమన్నాడు, తలుపులు ముయించేసి ఇంకో పక్క నుంచి తిరగటం మొదలుపెట్టాడు. అయితే ఏమైంది, ఒకరోజు ఒక 6 నెలలకి వరకు ఈ సన్యాసి కనపడలా. ఈయన మర్నాడు ఏమనుకున్నాడంటే, నేను ఇక్కడ కూర్చునున్న సన్యాసి పడిపోయాడో స్పృహ పడిపోయాడో ఏమైపోయాడో అనుకున్నాడు. కానీ సన్యాసి లేడు. అయితే అక్కడ ఒక కాగితం రాశాడు, 6 నెలల తర్వాత వస్తానని పెట్టాడు. సరిగ్గా 6 నెలల తర్వాత ఈ సన్యాసి మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికల్లా కోటీశ్వరుడు అన్నాడు, ఏమయ్యా 6 నెలలకు వచ్చావు, ఇప్పుడు మాత్రం నేను ఇస్తాననుకున్నావా అనేసరికల్లా, కాదు నేను నీ దగ్గర తీసుకోవడానికి రాలా, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, మనిద్దరం మాట్లాడుకోవాలి, నేను నీతో మాట్లాడతానన్నాడు. కోటీశ్వరుడు ఏమనుకున్నాడు, నేను నువ్వు డబ్బు ఇవ్వద్దు రూపాయి ఇవ్వద్దు అన్నం పెట్టద్దు అన్నప్పుడు ఓ మాట మాట్లాడడానికి ఏం పోయిందని, సరే మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే ఈయన అన్నాడు, ఇప్పుడు నువ్వు సడన్గా చచ్చిపోతావు అనుకో, నీతో ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా వస్తారా, ఒకటి నువ్వు బాగా సంపాదించావు, మణులు మాణిక్యాలు ఇళ్ళు బాకీళ్ళు తోటలు దొడ్లు పొలాలు, వీటిలో ఏదైనా ఒకదాన్ని నువ్వు పట్టుకెళ్ళగలవా, వీటిలో ఏదైనా ఒకటి నీతో వస్తుంది, వీళ్ళల్లో ఎవరైనా నీకోసం చచ్చిపోతారు అని నీకు తెలుసా. ఈయన ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడు ఆలోచించలా, మనుషులు పోకుండా ఇక్కడ కూర్చుంటారా, భూమి మీద పీటేసుకుని కూర్చునేవాడు ఎవ్వడూ లేడు కదా, ముందు వెనక ఎవరైనా చనిపోగానే డిప్రెస్ అయిపోతే ఎట్లా, చనిపోవడం లోక సహజమైన సంగతి. మా నాన్న చనిపోయాడు కాబట్టి దేవుడు దుర్మార్గుడు అని ఏడుస్తారు కొంతమంది, దేవుడు దుర్మార్గుడు కాదు, నాన్నకి టైం అయిపోయింది వెళ్ళిపోయాడు, తర్వాత మనకి టైం అయిపోతుంది మనం కూడా వెళ్ళిపోతాం. నీ పని అయ్యేదాకా నాన్నను ఉంచాలంటే నాన్న దాన్ని చేసుకుని ఉండాలి. ఆ భావం మనకు అర్థం కాదు, మనకు తెలియదు, అసలు తెలియక ఒక పిచ్చి ఇదంతా మాయ అని చెప్తున్నాగా, ఆ మాయకి ఆ భ్రమలో పడి ఉండగైర్యం కూడా ఉండాలి, ఉండాలి ఉండాలి, అనుకున్నంత సింపుల్ కాదు, అది సింపుల్ కాదు, అది ఆ దిటవు మనం తెచ్చుకోవాలి, ఎవరైనా వాళ్ళకి బోధించాలి. ఇతను కోటీశ్వరుడు ఆలోచనలో పడ్డాడు ఏం చేయటం అని. సాయంకాలానికి ఆ మధ్యాహ్నం అన్నం తిన్న అలా కూర్చుని ఉన్నాడు, అస్వస్థతగా ఉంది, నాకు ఒంట్లో బాగోలేదన్నాడు. భార్య అందరూ చుట్టాలు పక్కలు ఏయో ఏమైంది బాబాయ్ మామయ్య పెద్దనాన్న అని అందరూ చేరారు. ఈయన అలా కూర్చొని 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 నుండి బిగుసిపోయాడు. ఇట్లా బిగుసిపోయేసరికి అయిపోయాడు అనుకున్నారు. ఒక వైద్యుడిని పిలిచారు, వైద్యుడిని పిలిచేసరికల్ వైద్యుడు వచ్చాడు. ఏమిటో తెలియట్లేదండి, ఎందుకు బిగుసిపోయాడో అర్థం కావట్లేదు, దైవనామస్మరణ చేసుకోండి, అంతకంటే మన నేను చేయగలిగింది ఏమీ లేదు, ఏమీ లక్షణాలు కనిపించట్లా ఆయన బిగుసిపోయాడు. ఆయన వాంటెడ్లీ కళ్ళు ముక్కు మూసేసుకుంటే మనం ఏం చేస్తాం, ఏ ఇంజక్షన్ చేసినా కళ్ళు తెరవటం లేదు, అతను నటించేవాడు ఏం చేయలేరు. అక్కడి నుంచి ఈ సన్యాసి వచ్చాడు, గ్లాసు లోటాతో పాలు పుచ్చుకొచ్చాడు. ఇది చచ్చేవాళ్ళని బతికిస్తుంది, సిద్ధాంజనం తెచ్చాను తప్పకుండా అన్నాడు. అందరూ అన్నారు, బాబాబు కోటీశ్వరుడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, సిద్ధాంజనం ఇచ్చి ఆయన్ని రక్షించు, ఈసారి నీకు భోజనం పెట్టిస్తామేమని అందరూ బతిమలాడారు. సన్యాసి అన్నాడు, సిద్ధాంజనం వాడికి కాదయ్యా, చావు ఎవరి నుంచి తప్పదు, ఎవరైనా మరణించవలసిందే. ఒక పని చేయొచ్చు, ఈ గ్లాసులో ఉన్న పాలు ఎవరైనా తాగితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ బదులు ఇతను బతుకుతాడు. ఈ 100 మంది ఉన్నారు కదా చుట్టాలు, మీలో ఎవరైనా ఈ లోటాలో ఉన్న పాలు తాగండి, మీరు మరణిస్తే అతను జీవితుడవుతాడు. అనగానే ఎవరు తీసుకుంటారు గ్లాసు, ఎవ్వరూ తీసుకోవాలి. అందరు ఏమన్నారంటే, లోక సహజం మరణాలు అనారోగ్యాలు లోక సహజం, అంతేగా మరి మన దాకా వస్తాయి కదా, మనకు తెలిసేది సహజంగా జరుగుతుంది. ఈ సిద్ధాంజనాలు అవి తీసుకుంటే ఏం కొత్త సమస్యలు వస్తాయో ఏం పాడు, వదిలే వదిలే అన్నారు. చుట్టాలందరినీ అడిగారు, ఎవ్వరూ ఒప్పుకోలే, ఎవ్వరు ఒప్పుకోలే, ఒప్పుకోపోయేసరికల సరే ఈయన అన్నాడు సన్యాసి, మీకోసమే కదా ఈ సంపద అంతా సంపాదించాడు, అతని భార్య అతని పిల్లలు అయితే కొంత సరిపోయేది, ఇన్ని కుటుంబాల వాళ్ళు అతని మీద ఉండటంతో మీ అందరినీ ఉద్ధరించాడు, ఎవరో ఒకళ్ళు కొంత ఆయుష్ ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదే, జీవితం ఇలాంటిది. ఇప్పుడు ఇతడు ఒక వ్యక్తి, అతనికి ఒక భార్య భగవంతుడు పెట్టింది, అతనికి కొంత సంతానం భగవంతుడు పెట్టింది, ఆ భార్యను అతను పోషించాలి వాడి విధి, అంతేగా సంతానం కలిగింది, కలిగిన పిల్లల్ని పోషించాలి వాడి బాధ్యత. జీవుడు అన్నవాడు పక్షులు జంతువులు కూడా చేసే పనే
జీవుడు అన్నవాడు చేయాలి. మానవులు తెలివిగలవాళ్ళు, బుద్ధి జ్ఞానం, బుద్ధిజీవి కదా మానవుడు. అందుకని ఏం చేస్తాడు, పిల్లల్ని ఊరికే రెక్కలు వచ్చేదాకా కాకుండా వాళ్ళు సెటిల్ అయ్యేటట్టుగా సంపాదించి పెట్టడం మానవ జన్మతాలకు లక్షణం. ఈ చుట్టపక్కలందరినీ ఉద్ధరించి వీళ్ళ కోసం నీ మంచి దాన ధర్మాలు చేయకుండా మానేస్తే ఎట్లా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనగానే ఈయన లేచి కూర్చున్నాడు కోటేశ్వరుడు. బాబు బుద్ధి వచ్చింది, వంద మంది చుట్టాలని పోషించడం కోసం నేను దాన ధర్మాలు చేయలేదు, వీళ్ళకి చేస్తున్నాను అదే దాన ధర్మం అనుకున్నాను. నీడీ పీపుల్కి చేసేది దానం. కడుపు నిండిన వాడికి నువ్వు ఎంత డబ్బు పోస్తే నీకు నీ పుణ్యం కింద వస్తుంది అది? మొత్తం ఈ వంద మంది చుట్టాలని తగిలేసాడు అతను. తగిలేసి సన్యాసికి భోజనం పెట్టి, అయ్యా నువ్వు నా గురువి, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయని, వాకిట్లోకి వచ్చిన అతిథి అభ్యాగతుల్ని తూలనాడడం ఇంకెప్పుడు చేయనని దండం పెట్టాడు. తన భార్య తన పిల్లల్ని చూసుకుంటూ ఏం చేశాడు, ఈ ఆస్తంతా పిల్లలకు అప్పచెప్పేసి కాశీ రామేశ్వర యాత్రలు చేస్తూ శేష జీవితాన్ని భగవత్ సేవలో గడిపాడు. ఇప్పుడు కొంత వయసు వరకు వ్యక్తులు సంపాదించాలి, తర్వాత పారమార్థిక జీవితం, దీని తర్వాత ఉన్నది ఏమిటి అనే దాని మీద ఆలోచన చేయాలి, దానికి తగినట్టుగా ప్రవర్తించాలి. నీకు జ్ఞానం ఉంది, దాన్ని పంచు. నీకు ఒక విషయం తెలుసు, దాన్ని నలుగురికి చెప్పు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఒక 4 రూపాయలు ఉంచుకో, మిగిలింది దానం చేయి. వలసిన సహాయం చేయటం, అవన్నీ నీకు హెల్ప్ చేస్తాయి, నీ తర్వాత ఉన్న తరాల వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి కథలు ఎన్ని మనకి భారతంలో, భాగవతంలో, ఈ తర్వాత ఈ జాతక కథల్లో, పురాతనమైన పురాణాలు వాటిలో ఇతిహాసాల్లో కూడా అన్ని ధర్మ సంబంధమైన కథలే. దానం చేసిన వాడు, ధర్మం చేసిన వాడు, తన నియమాన్ని తప్పని వాడు, వీళ్ళందరూ దేవుడికి ప్రీతిని కలిగిస్తారని, వీళ్ళ వల్లే లోకం ముందుకెళ్తుందని ఎన్ని కథలో చెప్తారు. వీళ్ళందరికీ లోక మాయే. ఎవరైనా రేపొద్దున బయటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. ఈ వెళ్ళిపోవాల్సిన వ్యక్తులు మంచి ఏదైనా చేసుకుని వెళ్ళాలి. చిన్ని నా బుజ్జకి శ్రీరామ రక్ష అని నా పొట్టే నింపుకుంటానని, నా వాళ్ళనే చూస్తానని అనకుండా లోకాన్ని కూడా కొంత ఉద్ధరించి, లోకానికి కూడా కొంత సేవ చేస్తే, కొంత మంచి పని చేస్తే జీవితం ప్రశాంతంగా ముందుకెళ్తుంది, తర్వాత తరాలు కూడా నేర్చుకుంటాయి దాన్ని. ఇప్పుడు తండ్రి పిసినతనం అయితే పిల్లలు కూడా అదే కదా వస్తుంది, వాళ్ళకి మంచి లక్షణాలు ఎలా వస్తాయి? అసలు మన దగ్గర మంచి ఉంటేనే పిల్లలకి రావటల్లా ఇవాళ, మన దగ్గర చెడు ఉంటే ఇంకా మంచి వచ్చే అవకాశం లేదు. ఈ ఇలాంటి కథలు కూడా చెప్పచ్చు. ఇవి మనకి జాతక కథలు చెప్దాం అనుకున్నాం కదా, ఈసారి చూస్తాను ఆ సిరీస్ మొత్తం దొరికించుకున్నాకే చెప్తాను. తప్పకుండా అండి. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిన